సంఘంలో టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాసులు పాల్గొని బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక చెక్పోస్ట్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఆర్టీసీ బస్సులో సైతం ప్రయాణికులకు ప్రభుత్వం పెంచిన ధరల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 151 సీట్లు ఇచ్చిన పేద ప్రజలపై ప్రభుత్వం రోజుకో నిర్ణయంతో బాదుడే బాదుడు ప్రారంభిస్తుందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో ఈ రాష్ట్రంలో సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు పెరిగాయని, దాడులు చేసిన వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు శైలజారెడ్డి, చంద్రారెడ్డి, బాణా శ్రీనివాసులరెడ్డి, మంజుల, బాబు, సుధాకర్ రెడ్డి, ఉక్కాల శ్రీనివాసులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వంట గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెంచాడు. ఇచ్చిన పక్కా ఇబ్బంది కాపాడే వాళ్ళటువంటి లేరు. అప్పుల్లో మునిగిపోయి ఈ రాష్ట్రాన్ని రక్షించాలంటే మళ్ళా నారాజు దుకాణ మకాన్ దేనక గ్యాస్ సిలిండర్ కరెంట్ బిల్ చెప్పాలా మన ఇంట్లో అందరికి మళ్ళా చంద్రబాబు నడుస్తేనే ఏ పార్టీ తెలుగుదేశం నమ్మకం దేవుడితో సుభాష చచ్చిపోతాడు.